అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము వార ఫలితాలను చూద్దాము ముందుగా మేషరాశి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు కొన్ని పనుల్లో మీ అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వారం చివరన స్వల్ప ధన వ్యయ సూచనలున్నాయి ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ వహించటం మంచిది కాదు లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు పొందుతాయి అంతేకాకుండా ప్రతి నిత్యం కూడా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి దానితో పాటుగా ప్రతి నిత్యము గోసేవ మరియు వారాహీదేవి మంత్రాన్ని చెప్తాను ఆ మంత్రాన్ని కూడా చేసుకున్నట్టయితే మీకు ఎన్ని కష్టాలున్నా కూడా దూరమై మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి నిత్యము వారాహి మంత్రాన్ని చేసుకుంటూ అమ్మవారి దగ్గర ఫోటో లేకపోయినా కూడా లలిత అమ్మవారి దగ్గరైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి మీరు కనుక నైవేదించినట్లయితే మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం వారాహి మంత్రాన్ని చూద్దాం వారు నూట ఎనిమిది సార్లు ఓం నమో వారాహి దేవ్యే నమ అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలి తదుపరి వృషభరాశి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో మరింత లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు రాజకీయ సంబంధిత సమావేశాలకు మీకు ఆహ్వానాలు అందుతాయి గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది వార ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి ప్రతి నిత్యం కూడా గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు ప్రతి గురువారం ఆదివారం గురుదర్శనం తప్పకుండా చేసుకోండి అలాగే ప్రతి నిత్యము శివుడికి అభిషేకం చేయించండి బిల్వధనాలను సమర్పించండి ఇలా చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను అందుకుంటారు అలాగే ప్రతి నిత్యము ఇప్పుడు స్క్రీన్పై ఇయ్యపోయే వారాహి మంత్రాన్ని కనుక మీరు జపించినట్లయితే మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే వృషభ రాశి వారికి చాలా బాగుంది కానీ ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోవాలంటే ఇలాంటి మంత్రాలను తప్పకుండా జపించాలి అలాగే ప్రతి నిత్యం కూడా గోసేవ తప్పకుండా చేసుకోండి ఇలా గోసేవ చేయటం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులున్నా కూడా దూరమై శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు కాబట్టి ప్రతి నిత్యము గోసేవ చేసుకోండి ఇప్పుడు మనం మంత్రాన్ని చూద్దాం వృషభ వారు ప్రతినిత్యం కూడా ఓం వార్తాల్యై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి వడపప్పు పానకాన్ని కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే మీకు మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది తదుపరి మిథున రాశి గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు అవసరానికి చేతికి డబ్బు ఉంటుంది నష్టం తప్పదు అవసరానికి చేపట్టిన పనుల్లో కొద్దిగా నిరాశ తప్పదు ఫలితం లభించదు కొన్ని వ్యవహారాలు చివరి నిమిషంలో ఆకస్మిక నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది ఇబ్బందులను ఎదుర్కొంటారు ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆరం మధ్యలో కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి సంతాన విద్య విషయంలో దృష్టి సారిస్తారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు అదేవిధంగా ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం అన్నది చేసుకోండి దానితో పాటుగా మంగళవారం శనివారం తప్పకుండా హనుమంతుణ్ణి దర్శనం చేసుకొని పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి మీ సమయాన్ని బట్టి ఈ ప్రదక్షిణ అన్నది తప్పకుండా చేసుకోండి నెల మొత్తంలో ఏదో ఒక రెండు రోజులైనా స్వామివారికి తమలపాకు మాలని సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాలన్నీ దూరమై మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే వారాహి మంత్రాన్ని నిత్యము నూట ఎనిమిది సార్లు లేదా మీ నోటికి వచ్చినట్లయితే ఎన్నిసార్లైనా జపం చేయండి ఇలా చేయటం వల్ల అనేక కష్టాల్లో కూరుకుపోయిన వారు కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం దానితో పాటుగా ప్రతి నిత్యము మీరు గోసేవ చేయండి గోసేవ చేయటం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు గోవుకి ప్రతి నిత్యము కూరగాయలను తినిపించండి లేదా నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి తినిపించండి ఇలా చేయటం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా మీరు బయటపడతారు ఇప్పుడు మనం వారాహీదేవి మంత్రం ఏంటన్నది చూద్దాం మిథున రాశివారు పఠించవలసిన మంత్రం ఓం పోత్రిన్యై నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి వడపప్పు పానకాన్ని నివేదించాలి ఇలా చేయటం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా కష్టం మీకు దూరమై మెరుగైన శుభ ఫలితాలు అందుతాయి తదుపరి కర్కాటక రాశి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి సంతాన విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం లభించదు ఉద్యోగస్తులకు సహోద్యోగులతో వారి ప్రవర్తన వల్ల కొంత చికాకు కలిగిస్తుంది చేపట్టిన పనులు కొంత జాప్యం కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి వార ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించటం మంచిది ప్రతి నిత్యము విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామం అన్నది తప్పకుండా జపించాలి ఇలా చేసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులున్నా దూరమై మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ప్రతి నిత్యము కూడా శివుడికి అభిషేకం చేసుకోండి ఇది వీలు కాని వారు ప్రతి సోమవారం నాడు శివాభిషేకం అన్నది ఖచ్చితంగా నిర్వహించండి దానితో పాటుగా ఇప్పుడు స్క్రీన్ మీద ఇయ్యపోయే వారాహి మంత్రాన్ని ప్రతినిత్యం పఠించండి ఇలా పఠించటం వల్ల ఎలాంటి ఇబ్బందులున్నా దూరమై మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు రాత్రి సమయంలో వారాహి మంత్రాన్ని జపించటం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా వారు కష్టాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఆ మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వారు తప్పక పఠించవలసిన వారాహి మంత్రం ఓం ఆజ్ఞా చక్రేశ్వర్యై నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు పఠించిన తరువాత బెల్లం ముక్క లేదా వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టండి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా అమ్మతో చెప్పుకోండి మీ కష్టాలన్నీ దూరమై మెరుగైన శుభ ఫలితాలు అందుతాయి తదుపరి సింహరాశి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కార్యసిద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి అనుకున్న సమయానికి ధన సహాయ మంది రుణాలు తీర్చగలుగుతారు కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం చివరిన వృధా ఖర్చులుంటాయి ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి దుర్గాదేవిని ఆరాధించటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు ప్రతినిత్యము దుర్గా అష్టోత్రాలను చేసుకోండి ఎలాంటి ఇబ్బందులున్నా దూరమై మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు అదేవిధంగా మీ కనుక వీలుంటే ప్రతి మంగళవారము రాహుకాల దీపాన్ని వెలిగించండి దుర్గాదేవి మందిరంలో మీ దగ్గర దుర్గాదేవి మందిరం లేకపోయినా ఏదైనా అమ్మవారి గుళ్ళో మధ్యాహ్నం మూడు సమయం తరువాత మంగళవారం నాడు రాహుకాల దీపాన్ని నిమ్మకాయ డొప్పలో వెలిగించండి ఇలా చేయటం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా మీరు బయటపడి మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వారాహీదేవి మంత్రాన్ని ప్రతినిత్యం పఠించటం వల్ల అత్యధిక శుభ ఫలితాలను పొందుతారు ఆ మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం సింహరాశివారు పఠించవలసిన వారాహి మంత్రం ఓం అరిజ్ఞై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఏవైనా ఎర్రని పండ్లను నివేదించండి ఇది రాత్రి సమయంలో చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి మొండి బాకీలు వసూలవుతాయి చేపట్టిన వ్యవహారాల్లో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వార ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ప్రతి నిత్యము నవగ్రహ ఆరాధన చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు అలాగే ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆ కష్టాలు మీకు దూరం అవుతాయి ఒక సంఖ్య పెట్టుకొని సంఖ్య ప్రకారం పారాయణ చేయండి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి ఈ సంఖ్యల్లో ఏదైనా పర్వాలేదు అలాగే ప్రతి శనివారం మంగళవారం స్వామివారి దగ్గర తమలపాకుమాలని సమర్పించండి పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసుకోండి ఎలాంటి ఇబ్బందులున్నా దూరమై మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు వీటితో పాటుగా ప్రతినిత్యము వారాహి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏంటన్నది నేను ఇప్పుడు మీకు స్క్రీన్పై ఇయ్యబోతున్నాను ఆ స్క్రీన్పై ఉన్న మంత్రాన్ని ప్రతీ నిత్యము జపించండి వారు జపించవలసిన వారాహి మంత్రం ఓం శ్రీ వారాహి దేవ్యై నమః అని జపిస్తూ అమ్మవారి దగ్గర కుంకుమను వెయ్యండి ఇలా చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇబ్బందులు దూరమై మీకు మెరుగైన శుభ ఫలితాలు అందుతాయి ఈ మంత్రాన్ని రాత్రి పది తర్వాత జపించండి మీకు మెరుగైన శుభ ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి తదుపరి తులారాశి అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరులతో కొన్ని వ్యవహారాల్లో కొంత చికాకులు తప్పవు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయప్రయాసలు తప్పవు కుటుంబ విషయాల్లో ఆకస్మిక ఆలోచనల వల్ల అనేక రకాల మార్పులు చెందుతారు కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి దీనితో పాటుగా ప్రతి నిత్యము లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయిన వారైనా కూడా మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం త్వరగా లభిస్తుంది కాబట్టి ప్రతి నిత్యము చేసుకోండి అమ్మవారి దగ్గర ప్రతినిత్యము వడపప్పు పానకాన్ని నైవేదించండి ఇలా చేయడం వల్ల అత్యధిక శుభ ఫలితాలు అందుతాయి గోసేవ చేసుకోండి గోవు దగ్గర నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి తినిపించండి ఎలాంటి ఇబ్బందులున్నా దూరం అవుతాయి అలాగే ఇప్పుడు స్క్రీన్ మెయ్యబోయే వారాహి మంత్రాన్ని ప్రతీ నిత్యం జపించండి ఇలాంటి కష్టాల్లో ఉన్నవారికైనా అత్యద్భుత ఫలితాలనిచ్చే వారాహి మంత్రం ఇది ఆ మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం తులారాశి వారు పఠించవలసిన వారాహిదేవి మంత్రం ఓం శ్రీ ఆది వారాహినే నమ అనే మంత్రాన్ని నిత్యము నూట ఎనిమిది సార్లు జపించాలి ఎర్రని పుష్పాలను మరియు ఎర్రని పండ్లను సమర్పించండి ఇలా చేయటం వల్ల ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయిన వారికైనా మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి సహోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాల్లో జాప్యం తప్పదు వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోకపోవటం విఫలమవుతుంది చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచన స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి వార ప్రారంభంలో దూర బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది ఆర్థికంగా అవసరానికి తగిన సహాయం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్నవారికైనా మెరుగైన శుభ ఫలితాలను అందుకునే అవకాశం త్వరగా ఉంటుంది కాబట్టి ప్రతినిత్యము సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేసుకోండి స్వామివారి దగ్గర ఆరు పుష్పాలని ఏవైనా ఆరు పండ్లని నైవేదించండి ఇలా చేయటం వల్ల త్వరగా ఫలితాలను పొందుతారు ఈ ఫలితాలను త్వరగా పొందాలి అంటే వారాహిదేవి మంత్రాన్ని కూడా ప్రతినిత్యము రాత్రి పది తర్వాత జపించండి ఆ మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం వృశ్చిక వారు తప్పకుండా పఠించవలసిన వారాహి మంత్రం ఓం నమో భగవతి వార్తాలి వారాహ్యై నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యము రాత్రి పది తర్వాత నూట ఎనిమిది సార్లు జపించండి ఎర్రని పుష్పాలను మరియు ఎర్రని పండ్లను అమ్మవారికి సమర్పించండి ఇవి వీలు కాని వారు వడపప్పు పానకాన్ని నివేదించండి ఇలా చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయిన వారికైనా ఈ మంత్రం వల్ల మెరుగైన శుభ ఫలితాలను త్వరగా పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మాత్రంగా ఉంటుంది అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలను తట్టుకోవడం కష్టంగా మారుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు కొన్ని రంగాల వారికి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం విఫలమవుతారు వారం మధ్యలో స్వల్ప ధనలాభ సూచనలున్నాయి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఆంజనేయస్వామి ఆరాధన చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం పదకొండు సార్లు చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయిన వారికైనా కూడా మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ స్వామివారి దగ్గర ఒక తమలపాకులో చందనాన్ని వేసి స్వామివారి పటం ముందు ఉంచండి ఇలా చేయటం వల్ల అద్భుత ఫలితాలను పొందే అవకాశం త్వరగా లభిస్తుంది దానితో పాటుగా ప్రతి శనివారం మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణాన్ని గుడిలో చేసుకోండి హనుమంతుడి దగ్గర పదకొండు ప్రదక్షిణాలను చేసి నూట ఎనిమిది తమలపాకులను తయారు చేసి మాలగా ఆ మాలని స్వామివారికి సమర్పించండి ఇలా చేయటం వల్ల అత్యద్భుత ఫలితాలను పొందుతారు దానితో పాటుగా ఇప్పుడు స్క్రీన్పై రాబోయే వారాహి మంత్రాన్ని ప్రతినిత్యము జపించండి ఆ మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం ధనస్సు వారు తప్పకుండా పఠించవలసిన వారాహీదేవి మంత్రం ఓం నమో వారాహీదేవ్యై నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు జపించండి అమ్మవారి దగ్గర ఎర్రని పుష్పాలను కానీ ఎర్రని పండ్లను కానీ సమర్పించండి రెండూ దొరికినట్టయితే మరింత శుభ ఫలితాలను పొందుతారు ఇవి సమర్పించి అమ్మవారి దగ్గర మీ కష్టం ఏముందో అది చెప్పుకోండి అత్యద్భుత ఫలితాలను పొందుతారు ఈ మంత్రాన్ని రాత్రి సమయం పది తరువాత జపించటం వల్ల అత్యద్భుత ఫలితాలను పొందుతారు ఇది వీలు కాని వారు ఆరు తర్వాత అయినా చేసుకోండి రాత్రి సమయంలో చేసుకోవటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది తదుపరి మకర రాశి గృహమున ఒక సంఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి దయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన రీతిలో సాగుతాయి ఉద్యోగస్తులు అధికారులతో ఆదరణ పొందుతారు అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ బాధల నుండి బయటపడతారు వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులుంటాయి ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తం వ్యవహరించడం చాలా మంచిది ప్రతి నిత్యము ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు వీరు కూడా ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం కనుక చేసుకున్నట్లయితే మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి మంగళవారము దుర్గాదేవి మందిరంలో రాహుకాల దీపాన్ని కనుక వీరు వెలిగించినట్లయితే అత్యద్భుత ఫలితాలను పొందుతారు ఇది వీలు కాని వారు ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి దేవాలయంలో దీపాన్ని మామూలు దీపాన్ని వెలిగించి రండి రాహుకాల దీపం అంటే నిమ్మకాయ డొప్పలో వెలిగించేది మామూలు దీపాన్నైనా వెలిగించి వచ్చినట్లయితే అత్యద్భుత శుభ ఫలితాలను పొందుతారు దుర్గాదేవి స్థుతి పారాయణం ప్రతినిత్యం చేసుకోండి ఇలా చేయటం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు అందే అవకాశం ఎక్కువగా లభిస్తుంది అలాగే ఇప్పుడు స్క్రీన్పై ఇయ్యపోయే వారాహి మంత్రాన్ని ఈ రాశివారు కనుక జపించినట్లయితే అత్యద్భుత ఫలితాలు ఉంటాయి ఆ మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం మకర రాశి వారు తప్పకుండా పఠించవలసిన వారాహిదేవి మంత్రం ఓం పంచం వ్యయ నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యము రాత్రి పది సమయం తరువాత నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు మంత్రం జపించిన పూర్తయిన తరువాత వడపప్పు పానకాన్ని నివేదించండి ఇలా చేయటం వల్ల అత్యద్భుత ఫలితాలను పొందుతారు మీకు ఈ వారం మొత్తం చాలా బాగుంది ఇంకేదైనా ఇబ్బందులు తొలగకుండా ఉండడానికి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి వారాహీదేవి మంత్రాన్ని జపించండి అత్యద్భుత ఫలితాలను పొందే అవకాశం త్వరగా లభిస్తుంది అలాగే ప్రతినిత్యము గోసేవ చేసుకోండి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా దూరమై అత్యద్భుత ఫలితాలను పొందుతారు ఇది వీలు కాని వారు లలితా సహస్రనామ పారాయణం ప్రతినిత్యము చేసుకోండి ఎలాంటి ఇబ్బందులున్నా దూరం అవుతాయి తదుపరి కుంభరాశి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంటా బయట కొంత జాగ్రత్త వ్యవహరించాలి వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు ఉద్యోగస్తులకు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి వారం మధ్యలో గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీరు మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణము దేవాలయంలో చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్నవారికైనా అత్యద్భుత ఫలితాలను పొందుతారు కాబట్టి ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణం యాభై ఒక్కసార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ దేవాలయంలో చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల కష్టాల నుంచి బయటపడతారు అంతేకాకుండా ఇప్పుడు స్క్రీన్పై కనపడే వారాహి మంత్రాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు జపించండి అత్యద్భుత ఫలితాలను పొందే అవకాశం త్వరగా లభిస్తుంది మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారు తప్పకుండా పఠించవలసిన వారాహీదేవి మంత్రం ఓం నమో భగవతే వారాహీదేవ్యై నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు జపించండి అదేవిధంగా వడపప్పు పానకాన్ని నివేదించండి ఇలా చేయటం వల్ల అత్యద్భుత ఫలితాలను పొందే అవకాశం లభిస్తుంది తదుపరి మీనరాశి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి కొన్ని వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషాన్ని కలిగిస్తుంది దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరులతో భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి చాలా కాలం పడిన శ్రమ ఫలిస్తుంది అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో ఇంటా బయట చికాకులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ప్రతినిత్యము నృసింహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అత్యద్భుత ఫలితాలను పొందుతారు అదేవిధంగా ప్రతినిత్యము లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్నా మీకు మెరుగైన శుభ ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు స్క్రీన్పై కనపడే వారాహీదేవి మంత్రాన్ని ప్రతినిత్యం జపించండి ఇలా చేయటం వల్ల ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయిన వారికైనా అత్యద్భుత ఫలితాలను పొందుతారు ఆ మంత్రం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం మీనరాశి వారు తప్పకుండా పఠించవలసిన వారాహీదేవి మంత్రం ఓం నమో దండనాదాయ నమ ఈ వారాహీదేవి మంత్రాన్ని రాత్రి సమయం పది తరువాత జపించినట్లయితే మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు ఇది రాత్రి సమయం పది తర్వాత వీలు కాని వారు సాయంత్రం పూట ఆరు తర్వాత అయినా జపించవచ్చు లేదా ఉదయం సూర్యోదయం కంటే ముందు ఐదున్నర లోపు ఎప్పుడైనా జపించవచ్చు అత్యద్భుత శుభ ఫలితాలను పొందుతారు అదేవిధంగా ఎర్రని పుష్పాలను ఎర్రని పండ్లను సమర్పించండి ఇవి వీలు కాని వారు మీరు ప్రతీ నిత్యము వడపప్పు పానకాన్ని సమర్పించండి ఇలా చేసినా కూడా అత్యద్భుత శుభ ఫలితాలను పొందుతారు దీనితో పాటుగా అన్ని రాసుల వారు కూడా గోసేవ అన్నది తప్పకుండా చేసుకోండి గోసేవ చేసుకోవటం వల్ల ఎలాంటి శత్రువులైనా కూడా మిత్రులుగా మారుతారు ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయినా కూడా బయటపడతారు ఎందుకంటే గోవు సకల దేవతలను కలిగి ఉంటుంది మనకి కనపడే దైవమే గోవు గోవును పూజించండి రక్షణ పొందండి ఎలాంటి ఇబ్బందులున్నా మీకు అత్యద్భుత ఫలితాలను పొందడానికి మెరుగైన అవకాశం ఏదైనా ఉంది అనంటే గోసేవ మాత్రమే మీరు గోసేవ చేసుకొని మీతో పాటు నలుగురిని కూడా చేసుకోమని చెప్పండి గోవుని గౌరవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికీ వస్తూ ఉంటాయి మీలో ఎవరైనా ఇప్పటికీ మా పాత వీడియోస్ చూడనట్టయితే ఒకసారి మా పాత వీడియోస్ని విజిట్ చేయండి వాటిపై ఉన్న మీ కామెంట్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీరు ఏ ప్రాంతం నుంచి మా వీడియో చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్వస్తి